నూతన ప్రభుత్వ విధి విధానాలను ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్లు పాటించాలని అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి జీకే నిర్మలాదేవి తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. వారు చేసే పనితీరు, విధి విధానాలు, ప్రభుత్వం వారు నిర్దేశించిన నూతన పని విభాగాలపై అవగాహన కల్పిస్తూ పలు అంశములు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ జీకే నిర్మలాదేవి పాల్గొని మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన పని విభాగాన్ని వారికి వివరిస్తూ, ఇటీవలే కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లుగా జాయిన్ కావడం వలన వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎల్ఆర్సీ కోర్స్ డైరెక్టర్ సామ్సన్, ఏపీఓ దేవయ్య, టెక్నికల్ అసిస్టెంట్ ఫయాజ్, కురిచేడు, దేవకొండ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు దొనకొండ మండలంలో దొనకొండ ప్లస్ కురిచేడు మండలాలకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లకి శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ఈ మధ్య కొత్తగా ఫీల్డ్ అసిస్టెంట్లు రావటం వల్ల అందరికీ కూడా ట్రైనింగ్ ఉంటే మంచిది అనే ఉద్దేశంతో, అది కాకుండా ఈ సంవత్సరం కొత్తగా కొన్ని వర్క్లు అనేది కేటాయించడం జరిగింది. వీటి గురించి కూడా అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఈ ట్రైనింగ్ అయితే నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా మనకి మన క్లస్టర్లో కూడా ఈ రెండు మండలాలవి ఫీల్డ్ అసిస్టెంట్లని పిలిచి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాము. ఇందులో ఏంటంటే, ఈసారి మనం ఎక్కువగా కూడా కన్స్ట్రక్షన్ సైడు ఎన్ఆర్జీఎస్లో పనులు చేయిస్తున్నాము. దీంట్లో క్యాటిల్ షెడ్స్, రైతులకు ఉపయోగపడే క్యాటిల్ షెడ్స్ కానీ, ఫారం పాండ్స్ కానీ, తర్వాత సిసి రోడ్లు కానీ, మనకి సంబంధించి సోప్ పిట్స్ కానీ, పరిశుభ్రతకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రయారిటీ ఐటమ్స్గా తీసుకొని, అలాగే రూఫ్ వాటర్ స్ట్రక్చర్స్, మనకి ఎక్కువగా కూడా వాటర్ లేని పరిస్థితి, ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తున్న క్లస్టర్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా కూడా భూమిలోకి వాటర్ ఇంకే విధంగా ఏవైతే పనులు ఉన్నాయో ఆ వాటికన్నిటికీ కూడా ప్రయారిటీ ఇచ్చి ఈసారి మనం యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాము. దీంతోపాటు మనకి శిక్షణతో పాటు ప్లానింగ్ ప్రాసెస్ కూడా 2025-26కు సంబంధించిన ప్లానింగ్ ప్రాసెస్ కూడా మనం చేస్తున్నాం సైమల్టేనియస్గా. ఈ కొత్త వర్క్లకి ప్రయారిటీ ఇచ్చి పనులు చేయించాలి అనేది ఉద్దేశం. ఎక్కువ మంది ఈ పథకం వల్ల బెనిఫిట్ అవ్వాలని, కూలీలకు అందరికీ కూడా ఉపాధి ఖచ్చితంగా మన స్కీమ్ ద్వారా అందించాలనేది మన లక్ష్యము. అది సక్రమ పద్ధతిలో విత్ ప్రాపర్ ట్రైనింగ్ వర్కులన్నీ కూడా సక్రమంగా జరిగి ఇక్కడుండే వాటర్ ఏదైతే కిందకి భూమిలో అట్టడుక స్థాయికి వెళ్ళిపోయిన వాటరు కొంతవరకైనా అది పైకి రావాలనే ఉద్దేశంతో మనం కృషి చేయడం జరుగుతుంది. మన స్కీమ్ ఉద్దేశమే అది. ఆ దిశగా ఈ సంవత్సరం పూర్తిగా పనిచేయాలనేది ఉద్దేశం.